నేను అడిగిన డిమాండ్ నేను చేసిన సవాలుకి మీరు పారిపోయారు. పెరికి పందల్లాగా బిహేవ్ చేస్తున్నారు. మీ ఇష్టానుసారంగా మళ్ళా మేము తీసుకోవాలనుకుంటారు, ఇది జరగదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన మేమందరం పోరాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తప్పు చేశారన్న తర్వాత రిలీజ్ అయ్యారు. కానీ వాళ్ళు ఏమి సరిదిద్దుకోలేకపోయారు, అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మీరు తప్పు చేశారు, తప్పు చేశారని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాం, చేస్తాను కూడా. ప్రతి ఒక్క విషయంలో జరగబోయే పరిణామాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తాం. నేను అందుకే రెండు రోజులకు ఒకసారి ఒక పేపర్ కూడా రిలీజ్ చేస్తా, ప్రజల్ని చైతన్యవంతం చేస్తా, ప్రజల్ని సమాయత్తం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటానికి నాంది పలుకుతూ అమరావతి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇది నేను చెప్పింది కాదు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం వాసులు ఉన్నారు, వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు, ధర్మాన్ని పాటిస్తారు, న్యాయానికి కట్టుబడి ఉంటారు, ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటారు. అలాంటిది మీరు చేసే పని అయితే ఎప్పుడైతే రాజధాని మారుస్తామని చెప్పి చెప్పడమే కాకుండా విశాఖపట్నంలో ఎన్ని యాక్సిడెంట్లు అండి, ఆ ప్రశాంతమైన నగరాన్ని ఏ విధంగా మీరు దెబ్బతీస్తున్నారో ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను చూశాను మిమ్మల్ని ఉదుగు తుఫాన్లో మీరు ప్రవర్తించిన తీరు. నేను ఒక పిలుపు ఇస్తే మీరు ఎంత నమ్మకంగా ముందుకు వచ్చారో నా జీవితంలో మర్చిపోలేదు. కానీ ఆ రోజు అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పి ఒక మాట ఇచ్చాం. ఆ మాట కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. విశాఖపట్నంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టామో ఆ కార్యక్రమంలో ఒక్క కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకోలేకపోయారు, ఒక్క పని చేయలేకపోయారు. దీనికి సమాధానం చెప్పమని కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వానికి భయం పుట్టుకునింది, పారిపోయారు, పారిపోయిన నష్టం చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా అందరం కూడా సమిష్టిగా పోరాడి అమరావతిని కాపాడుకోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ కేంద్రం కూడా ఇంటర్ఫీర్ కావాలి, న్యాయం చేయాలి. ఆ రోజు అన్యాయం జరిగింది, మళ్ళా అన్యాయం జరగడం మంచిది కాదని కూడా కేంద్రాన్ని కోరుతూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ సంసిద్ధులు కావాలి. ఈరోజు మీరు బయట రాలేరు, ఫిజికల్గా పోరాడలేము, కానీ మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా మీ మనోభావాలు చెప్తూ ఇప్పుడు ఎవరైతే ఒక కార్యకర్త ఒక మెకానిక్ చదువుకోని వ్యక్తి ఎంత స్పష్టంగా చెప్పాడో ఆ స్ఫూర్తి అందరూ తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను వాస్తవాలు ఈ ప్రాజెక్ట్ వెనకాన అమరావతి వెనకాన ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తాను. మీరు కూడా చర్చ చేయండి, నేను చెప్పింది వాస్తవాన్ని మీరు నమ్మితే మీరు కూడా సహకరించండి, అందరం కలిసి పోరాడదాం, అమరావతిని కాపాడుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. సార్ కృష్ణ గారు సార్, ఏదైతే మీరు 48 గంటల సవాలు వైకాపా నేతల ముందు ఉంచారో రాజీనామాలు చేయాలని, వాళ్ళు మాత్రం మేము చేసే తప్పో రైటో 2024లో ప్రజలే నిర్ణయిస్తారు, మీకు నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయొచ్చు కదా అని చెప్పి ప్రతి సవాల్ చేశారు సార్. దీనికి మీరేమంటున్నా ప్రజలను అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు చెప్పారా ఇదే మాదిరిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆ రోజు కూడా? ఇప్పుడు ఎవరైతే ఎదురుదాడి చేస్తున్నారో వాళ్ళ భాగవతం కూడా బయట పెడతాను. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు ఓట్లు వేస్తున్నాం కాబట్టి గత చరిత్ర మర్చిపోయి ఇష్టానుసారంగా వాగే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు ఇదే మాదిరిగా మాట్లాడారు. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను, న్యాయం ధర్మం ఈ రాష్ట్రానికి జరగాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలని అడుగుతున్నాను. మీరు ఆ రోజు చెప్పకుండా మీరు రాజధాని మార్చడానికి ఎవడిచ్చారు అధికారం అంటే మమ్మల్ని రాజీనామా చేయమంటావా? చేస్తా, ఏంటి పరిస్థితి, నువ్వు చేయవా? రాష్ట్రాన్ని
ఇక్కడి నుంచి రాజధాని మార్చవా, అమరావతి పెడతామని చెప్పు, రాజీనామా చేస్తాం, మా కొద్ది పదవులు అవి కూడా మీరే పెట్టుకోండి. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడారు, కరెక్ట్గా నోరుందని నోరుందని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుకే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా ఒక్కడే బాధ్యత అనుకుంటున్నారు, కొన్ని పార్టీల బాధ్యత అనుకుంటున్నారు, లేకుంటే కోర్టు మీద డెసిషన్ వస్తుంది అనుకుంటున్నారు, లేకుంటే రైతుల సమస్య కాదు, మనందరి సమస్య. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు పోతున్నారు. తిరుగుబాటు చేయకపోతే, ఎదురుండకపోతే చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళకేదో 2024 వరకు అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటారు, కానీ మీ పెత్తనం జరగదు. చాలా దేశాల్లో తప్పుడు నిర్ణయాలు చేసి సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలు పోతే చిత్తు చిత్తుగా ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీది ప్రజా వ్యతిరేక నిర్ణయం, ప్రజల్ని మోసం చేసే నిర్ణయం, ప్రజలకు అన్యాయం చేసే నిర్ణయం. ఆ రోజు మీరు చెప్పి చేస్తుంటే నేను మాట్లాడేవాడిని కాదు. మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని నిలదీయడమే కాదు, మీరు చేసే అన్యాయాన్ని ఎదురుడడం నా బాధ్యత. ఆ విషయం ప్రజలకు చెప్తాను. రవిచంద్ గారు సార్, ఇప్పుడు మీరు కేంద్రాన్ని జోక్యం చేసుకోమని కోరుతున్నారు. కేంద్రం ఇప్పుడు మాకు సంబంధం లేదని బీజేపీ పార్టీ చెప్తోంది. ఇది రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో కేసీఆర్ నాని ఎంపీ అడిగిన క్వశ్చన్ కూడా కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గా కూడా ఆన్సర్ పంపించింది, రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పారు. ఎట్లా చూస్తారండి? అంటే ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ లో కేంద్రం కూడా ఇంటర్ఫేర్ కావాల్సిన బాధ్యత ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్ ఉండే పవర్ విషయంలో కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చింది. కరెక్ట్ గా ఇక్కడ చేసేది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ పోతుందని చెప్పి, అలాంటి సమయంలో ఇక్కడ రైతులకి ఇచ్చిన భరోసా అగ్రిమెంట్ లో ఉంది, రైతులకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలంటే. అందుకనే కేంద్రం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను కోరాను. అందులో ఈరోజు అయ్యో ఒక రాజకీయం, ఒక గవర్నమెంట్. అయోధ్య విషయంలో ఏదైతే జరిగిందో, రామాలయం, ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఇక్కడ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తీసుకొచ్చాం, పునీతం చేశాం, అక్కడ చేశారు, ఆ సమస్యను పరిష్కారం చేశారు, ఈ సమస్య కూడా పరిష్కారం చేయమని కోరుతుంది. రవిచంద్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు? అంతే సార్, ఇంకెవరు లేదు సార్. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే నాటకాలు మీరు అర్థం చేసుకోవాలి, చేసే నష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా బయట రాలేని పరిస్థితి, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యే రాష్ట్రం మన రాష్ట్రం. వీళ్ళు అక్కడ కూడా ఎక్కువ టెస్టింగ్ చేస్తున్న కథలు చెప్తున్నారు, కానీ అది కూడా వాస్తవం కాదు. అందులో కూడా మీరు చూస్తే ఎక్కువ చనిపోయిన కూడా ఇక్కడ చనిపోతున్నారు. ఆ సందర్భంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ప్రజా చైతన్యం తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మీపై ఉంది. అప్పుడే ఈ ప్రభుత్వం కంట్రోల్ అవుతుంది. నేను ఎందుకు చేయాలి అనేది 2 రోజులకు ఒకసారి ఒక సబ్జెక్ట్ మీ ముందర పెడతా, మీరు చర్చించండి, అర్థం చేసుకోండి. జరిగే పరిణామాలపైన మంచి చెడుల్ని విశ్లేషణ చేయండి. విశ్లేషణ చేసిన తర్వాత మీరు ఏ నిర్ణయం చేసినా నేను ఆమోదిస్తా. కానీ ఒక్క విషయం మాత్రం హెచ్చరిస్తున్నా, ఒక అనుభవం ఉండే నాయకుడిగా, 2014లో అన్యాయం జరిగింది, ఈసారి తీరని అన్యాయం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే జరిగితే మన రాష్ట్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుకుంటూ, మీరు కూడా ఎక్కడికక్కడ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొన్ని ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు చెప్పాను.
ఈరోజు ఏం మాట్లాడుతున్నారు చెప్పాను, ఏ విధంగా ఎదురుదాడి చేస్తున్నారో చెప్పాను. మీలో కూడా బాధ్యత లేదా? మీరు నిలదీయాల్సిన ఇది లేదా? రాజధాని విషయంలో మీ అభిప్రాయాలకు విలువ లేదా? మీకు హక్కు లేదా?